Hello friends, welcome back to my channel. పెయింటింగ్ అనగానే పికాసో, లియానార్డో డా విన్సీ, ఎంఎఫ్ హుస్సేన్లు లాంటి వారే ఈ జనరేషన్కు గుర్తుకు వస్తారు. కానీ మన తెలుగింటి చిత్రకారుడు ప్రకృతి సౌందర్యాలను ఒక నిరజానగా మార్చి తన చిత్రాలతో అందమైన ఆ నిరజానకు ప్రాణం పోసిన బ్రహ్మ వడ్డాది పాపయ్య. వడ్డాది పాపయ్య గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. And if you have time, shine where darkness haunts me. It's in the past, I believe. Oh, 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 oh. Night's falling. పంతొమ్మిది వందల 21వ సంవత్సరం శ్రీకాకుళంలో జన్మించారు మన వడ్డాది పాపయ్య గారు. వేసినవి కొన్ని చిత్రాలే అయినా కూడా ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగింది. పంతొమ్మిది వందల 1951లో ప్రఖ్యాత కవి ఉమర్ ఖయామ్ కవితలకు వడ్డాది పాపయ్య వేసిన సింగిల్ కలర్ పెయింటింగ్స్ ఖయామ్ కవితలకు మరింత మెరుగును దిద్దాయి. మన తెలుగు సంస్కృతి మరియు సాంప్రదాయాలతో పాటు కాస్తంత శృంగారాన్ని కూడా కలిపి కనువిందు చేస్తాయి మన వడ్డాది పాపయ్య చిత్రాలు. ఆ చిత్రాలపై ఉన్న వాపా అనే రెండక్షరాల సంతకం మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. నా చిన్నతనంలో మంత్లీ మ్యాగజైన్స్, వీక్లీ మ్యాగజైన్స్ అమ్మే షాపుల ముందు వాపా అనే ఆయన సంతకంతో చందమామ, యువా లాంటి పత్రికలు తోరణాలుగా వేలాడుతుండేవి. ఆ వేలాడుతున్న పుస్తకాలపై వాపా వేసిన కవర్ పేజీ బొమ్మలను చూస్తూ నేను కూడా ఒక చిత్రకారునిగా మారాను. చిత్రకారుడు అంటే ఆయనలా పత్రికలపై బొమ్మలు వేయడం అలాంటివి కాదు, ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ గా మారాను. కమర్షియల్ అనే పదం మీకు అర్థమయ్యే ఉంటుంది. సైన్ బోర్డ్స్, బ్యానర్స్, ఇలా పేపర్ వర్క్ సంబంధించిన కొన్ని లైన్ వర్క్స్ ఇలా చేసేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో కళ మనసును నింపుతుంది గాని కడుపును నింపదు. అందుకే నేను కమర్షియల్ ఆర్టిస్ట్ గా మారాను. సంగీత ప్రపంచంలోని కర్ణాటక, హిందుస్థానీ రాగాలలో పేరొందిన కొన్ని రాగాలు అంటే కన్నడ సహాసన, బేహాగ్, మలయాళ మారుతం, జనరంజని, శ్రీరంజని, మేఘరంజని, రంజని, కీరవాణి, సారంగ, ముఖారి, భాగేశ్వరి, కథన కుతూహలం, శివరంజని, హిందోళ, సోహాని, మేఘరంజని, మల్కోస్, కాంబోజీ, జయ జయవంతి, మేఘమల్హార్, చారుకేశి, కేదారగౌళ, ఇటువంటి రాగాలకు రాగ కన్యకలుగా ఆయన వేసిన చిత్రాలు సాంకేతిక నేటి మోడర్న్ ఆర్ట్ తో సమానంగా ఉంటూ ఎంతో అర్థవంతంగా ఆ రాగాల యొక్క స్వభావాలను తన చిత్రాలలో చూపించారు వడ్డాది పాపయ్య గారు. ఆనాటి శ్రీనాథ కవి సార్వభౌమ కవితలలో ఉన్న చెణుకులు, అరమోర్పు కణులలోని శృంగారం, ఒంటి నిండా నగలతో మెరిసిపోయే భాండాగారం, వరాలిచ్చే దేవతలుగా కనబడే దేవతామూర్తులు డిజిటల్ పెయింటింగ్ యుగంలో కూడా మెరిసే రంగురంగుల శృంగార నాయకులు మన వడ్డాది పాపయ్య చిత్రరాజాలు. వడ్డాది పాపయ్య వేసిన చిత్రాలు దివి నుండి భువికి వచ్చిన దేవకన్యలు అని చమత్కరించేవారు చందమామ పత్రిక సృష్టికర్త చక్రపాణి గారు. ఫ్రెండ్స్, వడ్డాది పాపయ్య గారు వేసిన ఈ చిత్రమే ఒక ప్రముఖ సినీ దర్శకుడు నిర్మించిన చిత్రంలో ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించడంలో మార్గదర్శి అయింది.
ఫ్రెండ్స్, దివికేగిన వడ్డాది పాపయ్య గారిని మళ్లీ ఒక్కసారి స్మరించుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఆసక్తి ఉంటే గూగుల్ చేసి గూగుల్లో ఉన్న వడ్డాది పాపయ్య గారి పెయింటింగ్స్ ను ఒకసారి చూడండి ప్లీజ్. Over the hills are